టీపీసీసీ ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యుడిగా నియమకమైన సీనియర్ కాంగ్రెస్ నేత సిరిసిల్లకు చెందిన సంగీతం శ్రీనివాస్ ను ముస్తాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు సంగీతం శ్రీనివాస్ నివాసంలో ముస్తాబాద్ మాజీ సర్పంచ్ ఓర్గంట తిరుపతి ఆధ్వర్యంలో నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా సంగీతం నియామకానికి కృషి చేసిన పార్టీ హైకమాండ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గతంలో చాలా సంవత్సరాల నుంచి మా సుపరిచితుడు అన్నగారు సంగీత సీనన్న గారు వారు కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి విషయాన్ని కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పెద్దలు గుర్తించి వారికి ప్రచార కమిటీ సభ్యులుగా వారిని కార్యనిర్వాహక సభ్యులుగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా ఖర్గే గారికి అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రేవంత్ రెడ్డి గారికి మరియు ఈ నియామకానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా సిరిసిల్ల జిల్లా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తర్వాత శ్రీధర్ బాబు గారికి మిగతా ముఖ్యంగా పొన్నం ప్రభాకరణ గారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఎందుకంటే ఒక అణగారిన వర్గంలో ఒక బీసీ సామాజికవేత్తగా మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఎల్లే వేళలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇవాళ సిరిసిల్లలో ఒక కేటీఆర్ ప్రాంతంలో ఇక పార్టీని బలోపేతం చేస్తూ మాలాంటి వాళ్ళకు కార్యకర్తలు కానీ మండల కానీ జిల్లా కానీ నాయకులకు ఆదర్శంగా ఉంటూ మమ్మల్ని వెన్నంటి ముందుకు నడుపుతున్నటువంటి అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మునుముందు కూడా ఈ కార్యక్రమాలను వారు ప్రోత్సహించి మమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి మార్గంలో నడిపించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రానున్నటువంటి తర్వాత 2024 సంవత్సరంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విజయకరం ఎగరవేయడానికి వారి సంపూర్ణ సహకారం అడుగులు జరగడంలో మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం. అన్నగారు కూడా విన్నట్టు మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగీత శ్రీనివాస గారికి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక సభ్యులుగా రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, అలాగే కేంద్ర కమిటీకి కూడా నియామకం చేసినందుకు మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు కూడా సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు సహసహకారాలు అందించి కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేయడానికి కోసం కూడా ఆయన వెన్నంటి ఉంటాం. మేము కూడా ఆయనకు సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తూ ఇక్కడ పార్టీ బలోపేతానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాం.